నేను మీ ఆగ్లీష్ నివాస్ రెడ్డి. మీరు చూస్తుంది టీఎస్ 24 న్యూస్, ఆత్మ గౌరవ ప్రతీక. ఈరోజు మనం సమానత్వం గురించి చర్చిద్దాం. ఒక రైతుని రెండవ శ్రేణి పౌరునిగా గుర్తించిన ప్రభుత్వాల గురించి, అధికారుల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా నిన్న మన రెవెన్యూ ఇష్యూస్ని ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉంటారు. ఒక రెవెన్యూ మహిళ ఉద్యోగి మీద పెట్రోల్ పోసి తగలబడితే ప్రజాక్షేత్రంలో వారికి ఎటువంటి స్పందన రాలే. పైగా వీరు చేస్తున్న ధర్నా దగ్గరికి వెళ్ళి ఒక వృద్ధ మహిళ ఎక్కడైతే ధర్నా చేస్తారో ఆ ధర్నా దగ్గర ఒక విఆర్ఓ కాలర్ పట్టుకునే ప్రయత్నం చేసింది అతను తిన్న లంచ్ అని ఉద్దేశించి. అంటే వారికి ఎందుకు ప్రజాదరణ రావట్లేదు? ప్రజల్లో ఎప్పటికీ లీనమై పనిచేసే ఎంఆర్ఓ అధికారులు, ఎవరైనా చనిపోతే పంచనామా చేయాల్సినటువంటి ఎంఆర్ఓ అధికారులే వాళ్ళ పంచనామని ఇంకొకరు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నిన్న ఒక రైతు పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు నువ్వు పెట్రోల్ పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, తను ఒక విఆర్ఓకి 20,000 రూపాయలు ఇచ్చినా అని, 4 సార్లు దావతులు ఇచ్చినా అని. ఈజ్ ఎ బ్రోకర్. భారతదేశంలో రైతు పరిస్థితి ఏంటి? ఒక రెవెన్యూ అధికారి ఒక రైతు దగ్గర 20,000 లంచమే కాకుండా వారికి కావలసిన విందుల్ని ఆ రైతు ద్వారా చేపిస్తుంది. ఒకవేళ పని అవుతుంది అంటే చేయాలి, ఆయన బాధ్యత కాబట్టి, కాదు అంటే కాలేదని వదిలేయాలి. కానీ ఇదేంటి, లంచం ఏంటి, విందులేంటి, ఏం జరుగుతుంది? రైతులు అడవిలో జింకల, రెవెన్యూ ఉద్యోగులు వాళ్ళను వెంటాడి చంపే మృగాల, ఏం జరుగుతుంది? పసిపిల్లలు ఉక్కి పాలు తాగాలి, కానీ నిన్నగాక మొన్న పసిగుడ్డైనటువంటి విఆర్ఓ 3 రోజుల డ్యూటీలో ఎక్కిన ఒక విఆర్ఓ రక్తపు లంచాన్ని తినమరిగి ఏసీబీకి పట్టుబడ్డాడు అంటే, వీళ్ళని మానవ మృగాలందామా, రెవెన్యూ అధికారులందామా, ఏం జరుగుతుంది? ఎందుకు ప్రభుత్వాలు వాళ్ళ మీద చర్యలు తీసుకోవు? నిన్నగాక మొన్న ఆర్టీసీ డొక్కాడితే కానీ రెక్కాడిన ఆర్టీసీ కార్మికులు ఒక్కరోజు స్ట్రైక్ చేస్తే సెల్ఫ్ డిస్మిస్ అన్న ఈ ప్రభుత్వాలు 6-7 రోజులు రెవెన్యూ ఆఫీసులను మూసేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే ఎందుకు స్పందించడం లేదనేది సామాన్యుడి ప్రశ్న. ఒక్క ఎంఆర్ఓ చంపబడితే రాష్ట్రం మొత్తం ఉలికి పడిందే. ఇలాంటి ఎంఆర్ఓ ఆఫీసుల ముందట వేలాది మంది రైతులు తమ కుటుంబాన్ని నిలబెట్టి పెట్రోల్ పోసుకున్న సందర్భాలు, చేతిలో ఉరితాళ్ళు పట్టుకున్న సందర్భాలు, వాటర్ ట్యాంకులకి నిరసన చేసిన సందర్భాలు. ఒక్క ఎంఆర్ఓ చనిపోయింది, మేము కూడా బాధపడుతున్నాం, కానీ వేలాది మంది రైతుల చావులకు కారణమైన ఈ రెవెన్యూ మీద ఎప్పుడైనా చర్యలు తీసుకున్నామా? ఒక్క రైతు పెట్రోల్ పోసుకుంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు, పోలీస్ బాసులు పోయి ఆడ నిలబడ్డారు. 17 సంవత్సరాలున్న అమ్మాయికి కళ్యాణలక్ష్మి కింద 22,000 తీసుకున్న ఒక ఎంఆర్ఓ నిస్సిగ్గుగా అప్రూవల్ చేసిన సందర్భాన్ని ఏమనాలి? ప్రభుత్వాలు ఒక్క రూపాయి తీసుకోకుండా కళ్యాణలక్ష్మి ఇస్తామని అంటే, ఒక్క రూపాయి లేకుండా పాస్బుక్లు జారీ చేయాలని అంటుంటే 1,000 రూపాయలు ఎందుకు ఆర్జిస్తుర్రు? చిన్న పనికి కూడా నిస్సిగ్గుగా 20-30 సార్లు తిరిగిపిచ్చే హక్కు వీళ్ళకి ఎక్కడిది? విఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఆర్ఐలు ఏం చేస్తున్నారు? ఏ రోజైనా రెవెన్యూ ఉద్యోగుల మీద, ఆర్థిక లావాదేవీల మీద ఎప్పుడైనా నిఘా పెట్టారా? వాళ్ళు సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తిని కనిపెట్టగలిగారా? లేదే, ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు ముఖ్యులు, రైతులు బీదాబిక్కి ఏమీ తెలియని బానిసలనే భావనలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. రైతుదే రాజ్యం అనే రోజుల నుంచి రైతు ఒక బానిస అనే స్థితికి దిగజార్చారు. ఈ కాలంలో వాడు మాట్లాడితే మీకు కోపం, వాడు ప్రశ్నిస్తే మీకు కోపం, వానికి రావాల్సిన హక్కుల గురించి నినాదిస్తే కేసులు, ఏం జరుగుతుంది? ఒక ఎంఆర్ఓ ఆఫీసులో భార్య పిల్లలు మందు తాగి పెట్రోల్ పోసుకొని అదే ఎంఆర్ఓ ఆఫీస్లో పడేంటే విజువల్ తీసిన ఉద్యోగులు కానీ ఒక్కరోజైనా సందర్భాన్ని ప్రశ్నించారా? ఎందుకంటే వాళ్ళకి ఐక్యత లేదు, వాళ్ళు స్ట్రైకులు చేయరు. ఎందుకంటే మన ప్రభుత్వాలు వాళ్ళని బానిసలుగానే చూస్తున్నాయి. ఈ వ్యవస్థ ఎప్పుడు మారాలి? తహసీల్దార్
వ్యవస్థ మారని రోజులు ప్రతి రైతు పెట్రోల్ పట్టుకునే రోజు ఉంటూనే ఉంటుంది. జీవన్ మరణ పోరాటంలో చివరి ప్రయత్నంగా చేస్తున్న దాన్ని ఏ పోలీసులు ఏ చట్టాలు ఆపలేవనుకుంటున్నారు. రైతు తెగిస్తే ఏం జరుగుతుందో కోర్టులు చట్టాలు కూడా ఆపలేవు. అలాంటి పరిస్థితి రావద్దని, ఇప్పటికైనా రెవెన్యూ వ్యవస్థ మారాలని. విచిత్రం ఏంటంటే ఏ డిపార్ట్మెంట్లో అయినా 5% 6% లంచగొండులు ఉంటారేమో, కానీ పబ్లిక్ ట్యాక్ మాత్రం రెవెన్యూ ఉద్యోగులు 90% చెడ్డల్లే ఉంటారు అనే సర్టిఫికేషన్ ప్రజా తీర్పు వెలువడిపోయింది. ఇకనైనా ఈ తహసీల్దార్ వ్యవస్థని మారుస్తారా, లేదంటే రైతులు పెట్రోల్ పట్టుకునే రోజుల్ని ఆహ్వానిస్తారా, తేల్చాల్సిందే. చూస్తూనే ఉండండి, నేను మీ ఆదిశాసన్.